చిల్లీ పరోటా తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో నూనె వేడెక్కాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకొని కొంచెం వేడయ్యాక గరం మసాలా, చాట్ మసాలా, కలొంజీ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, కలొంజీ మిశ్రమం వేసి కలుపుకొని కొంచెం నీళ్లు పోస్తూ పిండి తడుపుకొని కొంచెం నూనె రుద్దుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత తడుపుకున్న పిండిని చిన్నగా ఉండలుగా చేసుకుని పరాటాలు ఒత్తుకొని వేడిగా ఉన్న పెనం పైన నూనె సహాయంతో రెండు వైపులా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకుంటే చిల్లీ పరాటా రెడీ అవుతుంది. చిల్లీ పరాటాతో పాటు రైతా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.